వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల, దళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ భృతి హామీల కోసం భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుండగా, టీఆర్ఎస్ గూండాలు దౌర్జన్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులపై పిడుగులు, గుద్దులు గుద్ది గాయపరిచారు. గాయాలు అయిన వారిని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీస్ ముట్టడిలో భాగంగా హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులపై భౌతిక దాడికి దిగి పోలీస్ స్టేషన్ వరకు తరిమికొట్టారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక కిలో